బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పోలీసులపై దాడికి పాల్పడిన కేసులో నాంపల్లి కోర్టులో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు ఉదయం 11 గంటలకు న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం చేయి చేసుకునేందుకు షర్మిలపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిన్న షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక దీంతో ఆమెను చంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ క్రమంలో షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇవాళ షర్మిల బెయిల్ పిటిషన్ పై వాదోపవాదనలు జరగనుండగా కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా పిటిషన్ను కొట్టివేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఇక షర్మిలను కలిసేందుకు వైఎస్ఆర్టీపీ నేతలు భారీగా చంచల్గూడ జైలుకు చేరుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, థ్యాంక్ యూ వెన్నెల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుల పోలీసులపై భౌతికంగా దాడి చేసిన ఘటనలో పోలీసులు 363, 332, 527 కేసులు అయితే నమోదు చేశారు. నమోదు చేసి నిన్న నాంపల్లి కోర్టు అయితే హాజరుపరిచారు. దానికి సంబంధించి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించి చంచల్గూడ జైలు అయితే తరలించారు. అంటే ఈ రోజు అయితే ఒక బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు 11 గంటలకు న్యాయస్థానం ముందు అయితే విచారణ జరగనుంది. దీనికి సంబంధించి కౌంటర్ పిటిషన్ కూడా మీరు దాఖలు చేయాలని కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది ఎలా ఉండగా అయితే వైఎస్ఆర్ షర్మిల యొక్క అక్రమంగా ఈ విధంగా అరెస్ట్ చేశారని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అయితే చేపట్టున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్గర చేయవచ్చు. అలాగే ఫ్యాన్సీ సంబంధించి అంబేద్కర్ విగ్రహాలకు వ్యక్తి పత్రాలు కూడా అంతా చేస్తారు. అలాగే మౌన దీక్షలు కూడా చేస్తారు. అంటే దీనికి సంబంధించి షర్మిల అక్రమ కేసులు అక్రమంగా అరెస్ట్ చేశారనే నేపథ్యంగా అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అయితే ఈ రోజు అయితే ఇక్కడ చేసిన కార్యకర్తలు అయితే చంద్రబాబు జరిపిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ రోజు నిరసన అయితే చేపట్టుకున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మా చూడాలి, దీనికి సంబంధించి ఒక కేవలం షర్మిల మాత్రం చెప్తుంది ఇది ఒక నిత పాలనలో ఇది ఒక నిదర్శనం. ఏదేమైనా సరే ప్రజల తరఫున నిరుద్యోగుల తరఫున ఈ విధంగా ఫైట్ చేస్తుంటే ఈ విధంగా అణచివేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా అవసరం చేస్తున్నారని చెప్పేసి షర్మిల గారు వాదన. సో చూడాలి, ఈసారి దీనికి సంబంధించిన యొక్క కేసులు పోలీసులు పెట్టిన యొక్క కేసుల తరఫున కోర్టులో ఈ రోజు విచారణ 11 గంటలు జరుగుతుంది. దానికి సంబంధించి బెయిల్ వస్తుందా లేదంటే ఆ బెయిల్ చూపేస్తున్నాను కూడా మనం వేచి చూడాలి. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళ పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళపై ఈ విధంగా పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తారంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే స్పందించని మనం చూసాము. చూడాలి, దీనికి సంబంధించి 11 గంటలకు ఎటువంటి విచారణలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా మనం వేచి చూడాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.